హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్ నేను మితిమా రెడ్డి చాయ్ బిస్కెట్ లో రోజు మనం చేయబోతున్నాం కొత్తిమీర్ వడి మరియు చక్రపూల్ చాయ్ మిర్చి బజ్జీలు పకోడాలు దాని తర్వాత పునుగులు ఎంత పాపులరో అంతనే పాపులర్ ఈ కొత్తిమీర్ వడి మహారాష్ట్రలో. కొత్తిమీర్ అంటే కొత్తిమీర్ అని అర్థం. సో మనం ఈరోజు ఫ్రెష్ కొత్తిమీర్ మన దగ్గర ఉంది. ఈ ఫ్రెష్ కొత్తిమీర్ కట్ చేసుకొని తర్వాత కొద్దిగా శనగపిండి కూడా ఉంది మన దగ్గర. శనగపిండి ప్లస్ ఈ ఫ్రెష్ కొత్తిమీర వాడి మనం కొత్తిమీర్ వడి తయారు చేసేసుకుందాం. ముందుగా ఈ ఫ్రెష్ కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టేద్దాం. ఈ ఫ్రెష్ కొత్తిమీర్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మనం. సో మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేసి ముందుగా కొద్దిగా శనగపిండి ఈ బౌల్లో వేసేస్తున్నా. తర్వాత కొద్దిగా కారం, తర్వాత కొద్దిగా నువ్వులు, తర్వాత కొద్దిగా టోస్ట్ చేసుకున్న పల్లీలు ఉన్నాయి నా దగ్గర, ఈ పల్లీలు కూడా దీంట్లో వేసేద్దాం. తర్వాత కట్ చేసుకున్న ఈ ఫ్రెష్ కొరియాండర్, తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. దీంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఉంది, ఈ జీలకర్ర ముందుగా ఈ ప్యాన్లో, తర్వాత కొద్దిగా సన్నగా తరుముకున్న పచ్చిమిర్చిలు, తర్వాత సన్నగా తరుముకున్న కొద్దిగా అల్లం, తర్వాత కొద్దిగా ఇంగువ, ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసి బాగా కుక్ చేసుకోవాలి కొద్దిసేపు. ఇది కుక్ అయ్యే లోపల మనం ఇందాక దీంట్లో వేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్, మన కొత్తిమీర, తర్వాత కొద్దిగా బేసన్, శనగపిండి. సో ముందుగా కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం దీంట్లో. కలుపుకోవాలి. మధ్య మధ్యలో దీన్ని చెక్ చేస్తుండండి, ఎందుకంటే జీలకర్ర అవి మళ్ళీ కాలిపోకుండా చూసుకోవాలి కదా. సో దీన్ని బాగా మిక్స్ అయ్యేటట్లు నీళ్ళు పోసిన తర్వాత కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసేద్దాం. ఉప్పు వేసి ఉప్పు కలిసేటట్లు మరోసారి కలిపేసుకొని మనం ఇందాక ఈ ప్యాన్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, దీంట్లో ఈ మిశ్రమాన్ని వేసేద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేసిన తర్వాత కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. దీన్ని కుక్ చేసిన తర్వాత ఆ బేసన్ కుక్ అయిపోయి గట్టిగా తయారవుతుంది. మనం వేసుకున్న మిశ్రమం అంతా ఇప్పుడు కుక్ అయిపోయింది. కుక్ అవడానికి ఒక 8 to 10 minutes టైం పడుతుంది. 8 to 10 minutes వరకు కుక్ చేసిన తర్వాత మన దగ్గర ఈ రెండు చిన్న బౌల్స్ ఉన్నాయి. ముందుగా కొద్దిగా ఆయిల్ రాశాను దీనికి, ఎందుకంటే ఈ మిశ్రమాన్ని మనం దీంట్లో వేస్తాం కదా అతుక్కోకుండా ఉండడానికి. సో ఇప్పుడు తీసి ఈ బౌల్లో వేద్దాం. ఇలా ఉతుక్కోవాలి. దీంట్లో తర్వాత మిగతాది ఇంకో దాంట్లో వేసేద్దాం. మనం పల్లీలు నువ్వులు అన్ని వేసుకున్నాం కదా, సో అవన్నీ తినడానికి చాలా బాగుంటాయి. తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ క్రంచ్ టెక్స్చర్ వస్తుంది. సో చేతితోని ఇలా ఒత్తేద్దాం దీంట్లో. ఇలా చేతితో ఒత్తుకున్న తర్వాత ఒక
పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే తర్వాత దీన్ని తీసి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేకుంటే ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో కూడా వేయించుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. సో దీన్ని కూడా ఇలా ఉత్తేద్దాం. కొద్ది గట్టిగా ఉతుకుంటే కట్ చేసేటప్పుడు పీసెస్ విరగకుండా ఉంటాయి. సో కొత్తిమీర వడి ఇది సెట్ కావడానికి ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుంది. ఇందాక దీంతోపాటు కాంబినేషన్లో అనుకున్న చక్రపూల్ చాయ్ రెడీ చేసేద్దాం. ముందుగా మన దగ్గర ఒక ప్యాన్ ఉంది, ప్యాన్లో ముందుగా కొద్దిగా ఘీ వేద్దాం. ఘీ తర్వాత కొన్ని మిరియాలు, ఆ తర్వాత ఈ చక్రపూల్ అనాసి పువ్వు అని కూడా అంటారు కదా, ఘీలో కొద్దిసేపు బాగా సౌత్ అయిన తర్వాత మన దగ్గర కొద్దిగా బెల్లం ఉంది, జాగరి అని కూడా అంటారు కదా దాన్ని, జాగరి వేసిన తర్వాత కొద్దిసేపు కుక్ చేస్తే అది మెల్ట్ అయిపోతుంది జాగరి. దీంట్లో పాకం తర్వాత నెక్స్ట్ స్టేజ్ డార్క్ కలర్ అవుతుంది కదా, ఆ టైంలో దీంట్లో మనం కొద్దిగా వాటర్ పోద్దాం. వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలిపి ఇలానే ఫ్లేమ్ మీద వదిలేద్దాం. ఇది కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అంటే ముప్పై నిమిషాల పాటు ఉడకనిచ్చిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర వడి కూడా ఇక్కడ చల్లగా రెడీగా ఉంది. ఇప్పుడు ముందుగా దీన్ని మనం ఈ బౌల్ నుంచి తీసి కట్ చేసుకుందాం. ఇది కూడా ఈ బౌల్ నుంచి తీసి ఈ చాపింగ్ బోర్డ్ మీద వేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఒక ప్యాన్ ఉంది, కొద్దిగా ఆయిల్ వేసి పెట్టాం. దీంట్లో ఫ్లేమ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేడి అయ్యే వరకు ప్యాన్ అక్కడ పెట్టేద్దాం. దాని తర్వాత దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కొంటే ఆ సైజులో పీసెస్ కట్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క దాన్ని నేను నైన్ పీసెస్గా కట్ చేస్తాను. పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఆల్రెడీ వేడి అయిపోయింది, ఈ ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసేసుకుందాం. అన్ని పీసెస్ని వేసేస్తున్నాను నేను. ఒక్కొక్క సైడు ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి కూడా టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే మంచి క్రిస్పీగా తయారవుతుంది. ఆ తర్వాత మనం ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసుకోవచ్చు. ఒక సైడ్ ఫ్రై అయిపోయి క్రిస్పీగా మారింది, ఇంకో సైడ్ కూడా మనం ఫ్రై చేసుకుందాం. ఈవినింగ్ టైంలో ఇది మంచి హెల్దీ స్నాక్, ఎందుకంటే మనం ఎక్కువగా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవట్లేదు, కొద్దిగానే ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. ఇంతలో మనం ఒక ప్లేట్ రెడీ చేసుకుందాం దీనికోసం. ముందుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పచ్చడి ఇది, దీన్ని రెడీ చేసి ఇక్కడ పెట్టాం. కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా పుదీనాకులు పైనుంచి మంచిగా కనిపించడానికి అవి. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి, ఇది స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం దీన్ని. ఇంకా త్రీ పీసెస్ మిగిలినాయి, ఈ త్రీ పీసెస్ని కూడా పైనుంచి ఇలా పెట్టేసి చూసారుగా వేడి వేడి వెరీ ఇంట్రెస్టింగ్ కొత్తిమీర వడి రెడీ అయిపోయింది. మన చక్రపూల్ టీ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు రెండు గ్లాసులు తీసి ఈ గ్లాసుల్లో మనం తయారు చేసిన ఈ చక్రపూల్ టీని మనం స్ట్రెయిన్ చేసుకుందాం. ఈ చక్రపూల్ చాయ్ని ఈ గ్లాసులో వడబోసుకుందాం మనం. చూసారుగా కలర్ కూడా ఇలా బాగుందో, చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, తాగడానికి కూడా చాలా ఘాటు ఘాటుగా ఉంటుంది. సో రెండు గ్లాసులు పోసుకున్నాం కదా. ఇప్పుడు మనం అస్సలు ఆలస్యం చేయకుండా ఈ హాట్ హాట్ కొత్తిమీర వడి ప్లస్ ఈ ఘాటు ఘాటు ఈ చాయ్ వెంటనే టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో.
మహారాష్ట్రలో చాలా పాపులర్ అయిన ఈ కొత్తిమీర్ వడి మరియు చాలా ఘాటుగా మనం తయారు చేసుకున్న ఈ చక్రఫుల్ టీ రెండు మన దగ్గర రెడీగా ఉన్నాయి. వెంటనే మనం ఈ కొత్తిమీర్ వడి ఫస్ట్ టేస్ట్ చేద్దాం. మనం ఆ శనగపిండి వాడి ఏం చేసుకున్నా సరే, కారం పూస అయినా సరే, ఒక మైసూర్ పాక్ అయినా సరే, ఇలాంటి కొత్తిమీర్ వడి అయినా సరే చాలా చాలా బాగుంటుంది. అదిగాక ఈ రెసిపీ వాడి ఈ కొత్తిమీర్ వాడి మీరు చేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. దీంతోపాటు ఈ ఘాటైన ఈ టీని కూడా, చక్రఫుల్ టీని కూడా టేస్ట్ చేసేద్దాం. ఆ మిరియాలు ప్లస్ ఆ చక్రఫుల్ రెండు వేసుకున్నాం కదా, చాలా చాలా ఘాటుగా ఉంది. మనం ఒకవేళ గొంతులో అన్ఈజీగా ఉంటే ఇది తాగానే వెంటనే రిఫ్రెష్ అయిపోతారు. కొత్తిమీర వడి తయారు చేయ విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, కారం, తెల్ల నువ్వులు, వేయించిన పల్లీలు, కట్ చేసుకున్న కొత్తిమీర వేయాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేడి చేసి, వేడి చేసిన ఆయిల్లో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఇంగువ మరియు పసుపు వేసి బాగా కుక్ చేసుకోవాలి. శనగపిండి కొత్తిమీర ఉన్న బౌల్లో కాస్త వాటర్ పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఆయిల్ ఉన్న ప్యాన్లో వేసి కొంతసేపు కుక్ చేయాలి. ఆ తర్వాత ఆయిల్ రాసి ఉంచిన బౌల్లో ఈ మిశ్రమాన్ని వేసి చేత్తో ఒత్తుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తర్వాత ఈ ముక్కలను తీసి కట్ చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకుని అందులో ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన కొత్తిమీర వడి రెడీ. చక్రిఫూల్ చాయ్ తయారు చేయ విధానం, ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పై పెట్టి అందులో కొంచెం ఘీ, మిరియాలు, చక్రిఫూల్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బెల్లం వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అందులో నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని మరగనివ్వాలి. ఆ తర్వాత ఒక గ్లాస్లో వడ పోసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన చక్రిఫూల్ చాయ్ రెడీ. ఇదండి ఇవాళ ఘాటైన కాంబినేషన్. మరోసారి కొత్త కాంబినేషన్తో రేపు మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్లో మీ తిమ్మారెడ్డి.